నమస్తే అండి. ఈరోజు మా మేడం మీద కూరగాయలు పండించుకున్నాం. ఈరోజు హార్వెస్ట్ చేసినాం కొన్ని. ఈరోజు ఫస్ట్ వచ్చేసి బర్బటీలు ఆల్రెడీ చేసున్నాను అండ్ ఇప్పుడు బీరకాయలు చేస్తున్నానండి. ఇంకా ఉన్నాయండి బీరకాయలు, మరి అవి చిన్నగా ఉన్నాయి పుంజుల్లాగా, తీసుకున్న ఏ ఉపయోగం ఉండదు. ఇక్కడ ఇంకా పొట్లకాయలు అన్నీ ఉన్నాయి. మీరు చూసినట్లయితే ఒక పొట్లకాయ కూడా కావాలి. చూసారు కదండి, ఇక్కడ ఒక పొట్లకాయ తీసాను. ఇక్కడ ఇవి ఉన్నాయి కానీ ఇంకా చిన్నగా ఉన్నాయి, లేకపోతే ఇవి కూడా తీసేసేవాళ్ళం. తర్వాత వచ్చేసి కీరా దోసకాయలు ఒకటి ఉన్నాయండి. ఇదిగోండి, ఇక్కడ ఒక కీరా దోసకాయ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అది కట్ చేస్తాను. ఇదిగోండి చూడండి, అదే బజార్లో కొన్న కీర అయితే ఒక రకంగా ఉంటుంది, ఇది ఒకలా ఉంది చూసారా. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత పెస్టిసైడ్స్ అవన్నీ వాళ్ళు యాడ్ చేస్తున్నారో. ఇది చూడండి ఎంత చక్కగా ఉందో, దానికి దీనికి ఎంత తేడా ఉంటుందో. తర్వాత ఇక్కడ బర్బటీలు కూడా ఉన్నాయండి కొన్ని, బాగా ముదురు పెట్టుకుంటున్నాయి. ఇవన్నీ లాప్తిగా ఉన్నాయండి, ఇవి వెనక ఉన్నాయి కానీ. ఇక్కడ ఒక కాకరకాయ కూడా ఉంది, కాకపోతే చిన్నగా ఉంది అది పుంజు. ఇప్పుడు చూసారు కదండి ఇక్కడ ఆ కాకరకాయ ఒకటి అండ్ టమాటాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఆకుకూరలు ఒకటి చేద్దామండి, పాలకూర పచ్చిమిర్చి బాగానే ఉంది. పాలకూర ఇంత బుట్ట బుట్టలుగా వేసేస్తామండి పాలకూర, ఎందుకంటే నిత్య అవసరాలు కదా ఇవి ఒకటి, అందుకని చెప్పేసి ఎక్కువ వేసేస్తాము. ఎన్ని కావాలంటే అన్ని లీవ్స్ తీసేసుకొని పప్పులో గట్రా వేసుకుంటాము. పాలకూర ఉంటుందండి, ఇవి పెద్ద పెద్ద ఆకులు ఇక్కడ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి, కానీ మనం తెంపడం లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే ఇంకా పిక్క మొత్తంగా రాలేదు. పిక్ వచ్చే కొన్ని అయితే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత టమాటాలు ఉన్నాయి కానీ అండి, ఇంకా రైప్ అవ్వలేదు అనేవి. పచ్చిమిర్చి కొన్ని కావాలండి ఈ రోజుకి. రోజు పైన కట్ చేసుకొని కిందకి వెళ్ళేసరికి ఆ రోజుకి వంటకు సరిపోతున్నాయండి, మాకు పెద్దగా ఇబ్బంది అదేం లేదు. చూసారు కదండి, ఇది మా యొక్క ఈరోజు కూరగాయలు హార్వెస్టింగ్ అండి. ఇంకా చేస్తూ ఉంటాము,
మమ్మల్ని సపోర్ట్ చేయండి చాలు. థ్యాంక్ యూ సో మచ్.